హలో ఎవ్రీవన్ ఇవాళ నేను చూపించబోయే రెసిపీస్ పెసరపప్పులో మామిడికాయ వేసి మామిడికాయ పప్పు ఇంకా బీన్స్ ఫ్రై చూసారుగా ఇలా పెసరపప్పు బాగా కడిగేసి దాంట్లో కాస్త ఉప్పు కా పచ్చిమిర్చి వేసేసి పసుపు వేసి స్టవ్ మీద పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు ఇంకొక కర్రీ ఏంటో బీన్స్ వండుతున్నాం కాబట్టి బౌల్ పెట్టేసాం ఇది కాస్త వేడవగానే మళ్ళీ నూనె యాడ్ చేసాం ఇలా అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నామన్నమాట మ్యాంగో ఇంకా కట్ చేయాలి కట్ చేయలేదు బీన్స్ ప్రస్తుతానికి ఆనియన్ కట్ చేసి ఉండే ఇలా నూనె యాడ్ చేసిన తర్వాత మనం కావాల్సిన పోపు దినుసులు అన్నీ ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవన్నీ వేసుకోవచ్చు అనమాట ఈ ప్రస్తుతానికి ఇక్కడ వేసిన మాత్రం ఆవాలు మాత్రమే దాని తర్వాత కాస్త కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి బాగా కలిపేసి అప్పుడు వెంటనే బీన్స్ యాడ్ చేస్తాం సో ఆనియన్ కలర్ కాస్త చేంజ్ అయింది కాబట్టి బీన్స్ యాడ్ చేస్తున్నాం అనమాట ఇది వచ్చేసి బీన్స్ ఫ్రై మాత్రమే నార్మల్గా వాటర్ వేయకుండా వండేది కాస్త గ్రీనిష్ కనిపిస్తుంది కర్రీ బాగా కదా ఇలా మొత్తం అది కట్ చేసి పెట్టుకున్న బీన్స్ అంతా వేసేసి కాస్త తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి మళ్ళీ కాస్త పసుపు కూడా యాడ్ చేసుకొని అప్పుడు కలిపేసి మూత పెట్టేసాం చూసారుగా పప్పు కాస్త ఉడకడం స్టార్ట్ అయింది బీన్స్ కూడా కాస్త అంత ఉడుకుతుంది అనమాట అందుకని మధ్య మధ్య కలుపుతూ ఉంటే అడుగంటకుండా మరీ ఫ్రై అయిపోయి డార్క్ అయిపోకుండా మంచిగా ఉడుకుతుంది పప్పు ఆల్మోస్ట్ బాగానే బాయిల్ అవుతుంది ఇది బ్రౌన్ అండ్ వైట్ రైస్ కడిగేసి నీట్గా పక్కన పెట్టేసాను లాస్ట్లో కర్రీస్ అయిపోగానే ఇవి రెండు పెట్టేసేవాడిని సో ఇలా పొంగుతూ ఉంటే కావాలని నేను మంచిగా ఉందని ఫ్లో ఫ్లేమ్ తగ్గించకుండా చూసా మ్యాంగో ఇలా మొత్తం తొక్క తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసా సో ఇక్కడ చూస్తే తెలిసిపోతుంది క్లియర్గా పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే ఉంది అని అందుకనే అండ్ ఇంకొకటి మళ్ళీ మా స్టార్టింగ్ లేదు కుకింగ్ స్టార్ట్ చేసాము మళ్ళీ ఎండ్లోనే చూపించాము ఉడికిపోయింది అన్నట్టు కాకుండా లెంతీ అయినా పర్లేదని చెప్పి ప్రాసెస్ మొత్తం స్టెప్ బై స్టెప్ తెలుస్తుంది అని చెప్పి ఇలా కంటిన్యూస్గా చూపించాను అన్నమాట సో చూసారు కదా బీన్స్ ఆల్మోస్ట్ మెత్తబడినట్టుగా అనిపిస్తుంది అందుకని దాంట్లో ఇప్పుడు కాస్త కారం యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి కలిపి మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుతూ ఉంటే కరెక్ట్గా ఉడుకుతుంది పప్పు జ్యూస్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది అందుకనే దాంట్లో మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఏవైతే అన్నీ యాడ్ చేసేసాను బీన్స్ కర్రీ అయితే మంచిగానే గ్రీనిష్ కనిపిస్తుంది కారం యాడ్ చేసిన తర్వాత ఇంకా కుక్ అయింది కాబట్టి కాస్త స్పైసీ అండ్ గ్రీనీ కలర్ కనిపిస్తుంది కదా ఇప్పుడు అది ఆల్మోస్ట్ అయిపోయినట్టే పప్పు చూస్తే పప్పు అండ్ మ్యాంగో పీసెస్ బాగా ఉడకడం స్టార్ట్ అయింది ఇది కూడా బాగా ఉడితే ఇంకా ఫైనల్లీ ఏదైతే వాటర్ ఉందో మొత్తం సపరేట్ వేరే బౌల్లో తీసి పప్పు మెదిపేసి తాలింపు వేయడమే ఇది బ్రౌన్ రైస్ వైట్ రైస్ రెండు కర్రీస్ అయిపోగానే వెంటనే ఈ రెండు రైస్ కూడా వన్ డేస్ పక్కన పెట్టేస్తే లంచ్కి అన్నీ రెడీ ఉన్నట్టే ఇంకా పప్పు ఆల్మోస్ట్ బాగా మ్యాంగోతో పాటు ఉడికిపోతుంది కాబట్టి కాస్త కారము ఇంకా తగినంత ఉప్పు రెండు యాడ్ చేసేసి బాగా ఉడకడానికి వదిలేస్తే తర్వాత ఫైనల్లీ పప్పులో ఉన్న వాటర్ అంతా సపరేట్ బౌల్లో తీసేసి బాగా మెతిపేసి తాలింపు వేసేయడమే బీన్స్ కర్రీ ఒకసారి కలిపేస్తే ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అనుకుంటా బాగా ఉడికింది సో కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవడం పప్పు కూడా ఫైనల్ కుకింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసుకుందనమాట తాలింపు వేసేస్తే ఒక పని అయిపోతుంది ఇంకా బీన్స్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా బీన్స్ కర్రీ అయిపోయింది కాబట్టి బ్రౌన్ రైస్ ఉడకడానికి పెట్టేస్తే ఇంకా దీని టైంకి ఏది ఉడికిపోతుంది పప్పు కుక్ అయిపోయింది కాబట్టి ఇది ఒకసారి బాగా కలుపుకొని ఏదైతే వాటర్ ఉందో అదంతా ఒక బౌల్లో తీసి మెదిపేస్తే దీనికి కూడా తాలింపు వేసేయచ్చు ఇవి వచ్చేసి మజ్జిగ మిరపకాయలు యూజువల్లీ ప్రతి సమ్మర్కి వన్ ఇయర్ సరిపడా మజ్జిగ మిరపకాయలు అన్నీ ఒకటేసారి వేసి పెట్టేస్తాం అన్నమాట అవి పప్పు చారులో కానీ పప్పుతో రిలేటెడ్ ఏ కర్రీలో అయినా కానీ పెరుగులో కానీ చాలా టేస్టీగా ఉంటాయి అందరూ అలా తినడానికి ఇష్టపడతారు కూడా బయట ఇప్పుడు సూపర్ మార్కెట్స్లో అండ్ ఫుడ్ ఐటమ్స్ రిలేటెడ్ షాప్స్లో అన్ని చోట్ల అవైలబుల్ ఉంటాయి అవి ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో కూడా చూపించాను బ్రౌన్ రైస్ వండే ప్రాసెస్ యాక్చువల్లీ కంప్లీట్గా కుక్ అయింది అంటే అది స్ప్లిట్ అవడం స్టార్ట్ అవుతుంది అన్ని అన్నీ ఇంకిపోతాయి బాగా స్ప్లిటెడ్ రైస్ లాగా కనిపిస్తుంది అనమాట ఇది కుక్ అయిపోయింది కాబట్టి అన్నీ పక్కన పోపు దినుసులు అన్నీ రెడీగా పెట్టుకొని ఉన్నా తాలింపు వేసేసే ఇంకా ఇలా ఒక గిన్నెలో వాటర్ అంతా తీసేసి పప్పు గుత్తితోటి పప్పు అంతా మెదపేస్తే మెత్తగా అయిపోతుంది కదా మంచిగా అప్పుడు తాలింపు వేసేద్దాం సో ఇక్కడ పప్పు మెదపడం అయిపోయిందనమాట మిగతా వాటర్ ఇంకా కావాల్సినంత వాటర్ యాడ్ చేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టేసాను కాస్త కుక్ అవ్వడానికి అయిన తర్వాత ఇప్పుడు తాలింపు వేయడానికి చిన్న పెట్టాను అనమాట తాలింపు వేసే ముందు ఫస్ట్ మిరపకాయలు వేయించేసుకొని అదే ఆయిల్లో కాస్త తాలింపు వేసుకుంటే సూపర్ టేస్టీ ఉంటుంది ఇలా కాస్త కలుపుతూ కలుపుతూ ఉండాలి లైట్ బ్రౌనిష్ కాదు కాస్త డార్కిష్ కలర్ అవ్వాలి అప్పుడే ఆ మజ్జిమిరపకాయలు అనేది టేస్ట్ బాగా వస్తుంది అనమాట సో మజ్జి ఉపకాయలు ఫ్రై చేయడం రెడీ అయిపోయింది కాబట్టి పోపు వేసుకోవడానికి ఇవన్నీ వేసుకొని కాస్త కలిపేసి యాడ్ చేసేద్దాం వెల్లుల్లి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఉన్నాయన్నమాట దీంట్లో ఆల్మోస్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం పప్పు తాలింపు వేసేస్తే మ్యాంగో పప్పు పెసరపప్పుతో తోటి వండింది కూడా రెడీ అయిపోయింది అనమాట సో ఇలా కలర్ఫుల్గా ఉంది కన్సిస్టెన్సీ అనేది మన ఇష్టం అది కాస్త తిక్కు పెట్టు పెట్టుకోవాలనుకుంటున్నారా లేకపోతే కాస్త లిక్విడ్ టైప్ పెట్టుకోవాలనుకున్నారా అనేది ఎవరి ఇష్టం ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు అనమాట సో బ్రౌన్ రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది తర్వాత వైట్ రైస్ కూడా పెట్టేసాం కదా వైట్ రైస్ కూడా ఉడికిపోతున్నట్టుంది రెండు కర్రీస్ అయిపోయాయి ఈ రెండు రైస్ ఉడికిపోతే ఇంకా లంచ్ అంతా కంప్లీట్ అయిపోయినట్టే సో లైక్ షేర్ అండ్ కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా కమెంట్స్ ఉంటే మీ వ్యాల్యుబుల్ కమెంట్స్ తప్పకుండా పోస్ట్ చేయండి అండ్ ఇది వచ్చేసి నా రూమ్లో అనమాట బ్లాక్ అండ్ డార్లింగ్స్ అన్నీ గ్యాదర్ అయ్యాయి నేను ఒక పక్క కుక్ చేస్తూనే ఉన్నాను ఒక పక్క రూమ్లో వస్తూ ఉన్నాను అనమాట చూస్తున్నాను గ్రాడ్యువలీ స్టార్టింగ్లో కొన్నే ఉన్నాయి ఇంకా చూడంగా చూడంగా గ్రూప్ పెరుగుతూనే వెళ్ళింది అది ఇంట్రెస్టింగ్ ఉంది కదా అని అది కూడా కాస్త వీడియో తీసేస్తాను సో బ్రౌన్ రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ నా బ్లాక్ అండ్ డర్లింగ్స్ని చూస్తున్నాను అనిపించింది అవి కొన్ని ఉన్నాయి గ్యాదర్ అవుతూ అవుతూ ఫుల్ ఫామ్ అయిపోయాయి చూసానుగా బ్రౌన్ రైస్ ఇలా మొత్తం దగ్గరగా వచ్చేస్తుంది కుక్ అయిపోయినట్టే అండ్ ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ లెఫ్ట్లో కొంచెం రెడ్ అండ్ డాలింగ్స్ ఉన్నాయి రైట్ సైడ్లో బ్లాక్ అండ్ డాలింగ్స్ ఉన్నాయి రెండు ఉన్నాయన్నమాట రూమ్లో చాలా గ్యాదర్ అయిపోయి ఉన్నాయి ఇవాళ ఇంట్రెస్టింగ్గా కనిపించింది చూసారుగా ఇవాళ కుకింగ్ ప్రాసెస్ అంతా సో లెందీ ఉందని తిట్టుకోకండి ఏమైనా ఉంటే కమెంట్స్లో పే పోస్ట్ చేయండి బట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం